ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీనియర్ నేత జలగం ప్రసాదరావు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులుండే కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ మేలని భావించి తాను కారెక్కుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. హుటాహుటిన ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన ఉత్తమ్ జలగంపై గతంలో విధించిన 6 ఏళ్ల సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆయన్ను బుజ్జగించి తిరిగి పార్టీలో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న ప్రసాదరావు ఇప్పుడేం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ లో చేరటంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసేన్ అందించేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రసేన్, థ్యాంక్ యూ సంతోషి. నిన్న దాదాపుగా నిన్న ఉదయం నుంచి చూసుకుంటే ఖమ్మం జిల్లా రాజకీయం కావచ్చు, ఇటు టీఆర్ఎస్ రాజకీయం కావచ్చు, కంప్లీట్ గా జలగం ప్రసాదరావు చుట్టూ తిరుగుతుంది. జలగం ప్రసాదరావు ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఒక పెద్ద నేత, మాజీ మంత్రి అయిన జలగం వెంగళరావు కుమారుడు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలగం వెంకటరావు గారికి సోదరు. అయితే ఈయన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో గతంలో ఆయన రేణుకా చౌదరికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఉద్దేశంతో 6 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఆయన్ని బహిష్కరించింది, సస్పెన్షన్ పెట్టింది. అయితే ఒక టెక్నికల్ గా చూసుకుంటే కాంగ్రెస్ లో పద్ధతి ఏమిటంటే 6 సంవత్సరాలు ముగిసిపోయి, అంటే ఒక సస్పెన్షన్ పెట్టిన నాయకుడి మీద 6 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా సస్పెన్షన్ ఎత్తివేయబడుతుంది. దానికోసం ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే నేపథ్యంలో ఒక నెల రోజుల క్రితం చూసుకుంటే, నెల రోజుల క్రితం జలగం ప్రసాద్ ఉన్నాడు, జలగం ప్రసాద్ దగ్గరికి ఉత్తమ్ కుమార్ వెళ్ళి అక్కడ తనను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఆహ్వానించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో సంబంధాల్లో ఉన్నారు. ఉన్న నేపథ్యంలోనే తను కొన్ని టికెట్లు అడగడం, అంటే ఇటు పాలేరు కావచ్చు, ఇతరత్ర 1-2 ఆయన పోటీ చేయగలిగేవి ఉన్నాయి, అయితే అవి ఇవ్వము అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడంతోనే కొంత ఆయన నిరసన వ్యక్తం చేస్తూ, నిన్న మధ్యాహ్నం నేను టీఆర్ఎస్ లో చేరుతున్నాను, ఇక్కడ 10 మంది ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ కంటే 1 ముఖ్యమంత్రి ఉన్న పార్టీ నయం, నేను ఈ ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తిరిగి నేను కాంగ్రెస్ ఓటమి కోసం, టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ఈయనకి జలగం ప్రసాద్ ఒక ఫోన్ వచ్చి ఉత్తమ్ కుమార్ ద్వారా సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆయన జలగం ప్రసాద్ స్పష్టంగా నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ లో చేరుతాను, రేపు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో చేరుతానని ప్రకటించారు. ఈ మొత్తం మీద అయితే అంటే కొంతమేరకు జలగం ప్రసాద్ ఎటు ఉంటారు అనే ప్రభావం అయితే ఖమ్మం జిల్లా రాజకీయాల మీద కొంతమేరకు ఉంటుంది సంతోషి. ఓకే ప్రసీ,